ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు కుమార్ ధామిర. స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శుక్రవారం రాయపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు ఎస్ కృష్ణకుమారి మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి సమయంలో స్కీమ్ వర్కర్లు ప్రజలకు తమ సేవలు అందించారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశారని అన్నారు. దీనికి ప్రతీక ప్రభుత్వం వీరికి 50 లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించిందని ఆవేదన చెందారు. సిఐటియు మండల కార్యదర్శి పి సత్యవతి మాట్లాడుతూ, అంగన్వాడీలను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కూడా గుర్తించలేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పథకాలలో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి నెలకు 21,000 రూపాయలను కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. రాయపురం ప్రాజెక్టు కార్యదర్శి డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ, సార్వత్రిక ఆరోగ్య హక్కు కోసం చట్టం చేయాలని, కోవిడ్ డ్యూటీలు చేస్తున్న స్కీమ్ వర్కర్లకు నెలకు 10,000 రూపాయలు అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రాయపురం తహసీల్దార్ కెజె ప్రకాష్ బాబు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాయపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం 4 రోడ్ల కోడిలో మానవహారం నిర్వహించారు. నా పేరు డిఆలక్ష్మి, రాయవరం మండల సిఐటి లీడర్ని. ఈరోజు స్కీమ్ వర్కర్లందరూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్కీమ్ వర్కర్లందరూ అన్ని మండల ఆఫీసులను కూడా సమ్మె కార్యక్రమంలో ముట్టడించడం జరిగింది. ప్రతి స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, స్కూల్ కంటెంటెడ్ వర్కర్స్, బీఓఏలు వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్లు. వీళ్ళు ఆ స్కీములు పెట్టి అనేక సంవత్సరాలు అయింది కానీ ఎవరిని కూడా ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, పెన్షన్ సౌకర్యం కానీ ఏమీ కూడా వాళ్ళని సంస్థాగతం చేయడం కానీ ఏమీ లేవు. వీటన్నిటిని సాధించుకునే రీత్యా ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ప్రతి స్కీమ్ వర్కర్లకి కూడా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, స్కూల్ కంటెంటెడ్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఈ స్కీమ్లన్నీ కూడా సంస్థాగతం చేయాలి. 21,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కరోనాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా అదనపు జీతం ఇవ్వాలి. అలాగే నల్ల చట్టాలని రద్దు చేయాలి. వ్యవసాయ కార్మిక చట్టాలన్నీ కూడా. కుమారి, నేను మండల సిఐటి అధ్యక్షురాన్ని. అయితే ఈ రోజున ఈ జరిగే కార్యక్రమం దేని గురించి అంటే 21,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని హైకోర్టు ఈ రోజులో తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు కానీ ఈ రోజు వరకు కూడా ఆ వేతనాన్ని అమలు చేయడం అన్నది జరగలేదు. అంతేకాకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా జీతం పెరగాలి. జీతం పెరగడం జరగలేదు. కేంద్రం కూడా అంగన్వాడీకైనా, ఆశాకైనా, ఈ స్కీమ్ వర్కర్లందరికీ కూడా సగ జీతం ఇవ్వాలి. సగం రాష్ట్ర ప్రభుత్వం పెంచాలి. అటువంటిది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ స్కీమ్ వర్కర్లు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి ఎటువంటి జీతాన్ని కూడా పెంచడం జరగలేదు. మోడీ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరంలో కూడా అంగన్వాడీకి కానీ, ఆశాకి కానీ, మిడ్ డే మీల్కి కానీ ఎవరికీ కూడా ఎటువంటి జీతాన్ని కూడా పెంచడం జరగలేదు. కానీ కనీస వేతనం ఖచ్చితంగా 21,000 ఇవ్వాలని, ఆ 21,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా నల్ల చట్టాలు 4 అంటూ రైతులు అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ఈ రోజున 9 నెలలు 10 నెలల నుంచి రైతులు ఢిల్లీ రాజధానిలో ధర్నాలు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళని పట్టించుకునే నాదుగా లేకుండా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం చెయ్యాలి. రెండోది, ఈ సంక్షేమ పథకాలను మాత్రం కంపల్సరీ అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అంటే ఈ రోజున చేయూత కానీ, ఈ మన భీమా సౌకర్యం కానీ, అమ్మఒడి కానీ, ఇటువంటి అనేక రకమైన అనేక రకమైన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. కానీ ఆశాకు కానీ, మిడ్ డే మీల్కి కానీ 10,000 రూపాయలు మేము ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అమలు చేయమని ఖచ్చితంగా చెప్తున్నారు. అంతేకాకుండా జీవో వచ్చిన ఇళ్ల స్థలాలు కూడా ఈ రోజు నెలకు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇవ్వలేనట్టు ఇనపక్షాలైతే ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.